సమర్థవంతంగా పనిచేసేది అల్లం వెల్లుల్లి మిరప కషాయం. తరతరాలుగా నిరూపితమైన మందు ఇది. దీని తయారీకి 1 కిలో వెల్లుల్లి, 1/2 కిలో తాజా పచ్చిమిరపకాయలు, 1/2 కిలో అల్లం వాడాలి. వీటి నుండి వచ్చే రసం లేక కషాయం 1 ఎకరా పంటకు సరిపోతుంది. ఈ మూడింటిని విడివిడిగా వీలైనంత మెత్తగా దంచాలి. ఈ మూడు పదార్థాల కలయిక సృష్టించే ఘాటైన రుచి గొంగళి పురుగులకు తినడం మీద వైముఖ్యం కలిగిస్తుంది. ఎంత మెత్తగా దంచితే కషాయం అంత ఘాటుగా శక్తివంతంగా పనిచేస్తుంది. 3 పదార్థాల ముద్దలను 7 లీటర్ల నీటిలో కలపాలి. చిన్న కర్రతో ద్రావణాన్ని కలియబెట్టాలి. అలా చేస్తే 3 పదార్థాల రసాయనాలు ద్రావణంలోకి బాగా దిగుతాయి. పాత్రను శుభ్రమైన గుడ్డతో కప్పి కొంతసేపుంచాలి. తర్వాత ద్రావణాన్ని వడకట్టాలి. వడకట్టిన తర్వాత 6 లీటర్ల దాకా మందు ద్రావణం మిగులుతుంది. చీడపురుగుల తీవ్రతను బట్టి ద్రావణం సాంద్రతను పెంచడం తగ్గించడం చేయవచ్చు. పాకే పురుగులను అదుపు చేయడానికి సాధారణంగా 0.5 లీటర్ల ద్రావణాన్ని 9.5 లీటర్ల నీటితో కలిపి పిచికారీ ట్యాంక్ నిండుగా చేసుకోవచ్చు. పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటే దానిలో ద్రావణాన్ని 1 లీటర్ దాకా పెంచుకోవాలి. పురుగుల నియంత్రణకు ఉపయోగించే అన్ని ద్రావణాలకు వాటిని పిచికారీ చేసే ముందు ఖాదీ సబ్బు కలపాలి. ఖాదీ సబ్బులో డిటర్జెంట్స్ ఉండవు. ఇదొక వేప ఉత్పత్తి, పూర్తిగా ప్రకృతి సిద్ధమైనది. సబ్బు పొడి వల్ల ద్రావణం మొక్కలకు చక్కగా అతుక్కుంటుంది. ఈ సబ్బును 1 రాత్రంతా నీటిలో పడేసి ఉంచితే అది నీటిలో కలిసిపోయి చక్కని ద్రావణం తయారవుతుంది. పురుగు నియంత్రణ ద్రావణాన్ని పిచికారీ చేసే ముందు అందులో 10 లీటర్ల సబ్బు ద్రావణం కలపాలి.